ఇంతకుముందు వీడియోలో ఒక సిరీస్ ఫార్మాట్ లో నేను అగ్ని మిసైల్ గురించి కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అలా చేసినప్పటికీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అలా తెలిసిన ప్రతిసారి కూడా మరికొత్త వీడియో చేయాలనే తపన పుడుతూ ఉంటుంది. అందులో భాగంగానే అగ్ని మిసైల్ గురించి కొన్ని కొత్త విషయాలతో ఈ వీడియోని నేను చేయడం జరిగింది. అగ్ని మిసైల్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మన దేశపు అగ్ని మిసైల్స్కు అత్యంత బరువున్న ఆయుధాలను మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ దీనిని నాశనం చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నింది ఒకనొక సమయంలో. మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు తన రాసుకున్న పుస్తకంలోని చివరి మాటల్లో ఇలా అగ్ని మిసైల్ ఎదుర్కొన్న ఒడిదుడుగుల గురించి రాశారు. అయితే అబ్దుల్ కలాం గారి అసాధారణ ధైర్యం మరియు స్పష్టమైన వ్యక్తిత్వంతో యునైటెడ్ స్టేట్స్ యొక్క దౌత్య ప్రయత్నాలని తిప్పికొట్టగలిగారు. అగ్ని క్షిపణి విజయవంతమైన తరువాత అణుప్రయోగాలు జరిపే జాబితాలో భారత్ స్థానం సంపాదించుకుంది. దీనివలన భారతీయ సైనిక బలం పెరిగింది. అగ్ని క్షిపణి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5, అగ్ని-6 గురించి మళ్ళీ మీకు ఒక షార్ట్ ఫార్మాట్లో తెలియజేయబోతున్నాను. అసలు అగ్ని మిసైల్ పితామహుడు ఎవరు? అగ్ని మిసైల్ క్షిపణి రూపకర్త మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారే. మొదలుపెట్టిన అగ్ని క్షిపణి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పేరుగాంచింది. ఎందుకంటే ఆ తర్వాత అగ్ని క్షిపణుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. ఇప్పుడు అగ్ని-6 మిసైల్ రూపుదిద్దుకుంటుంది. అగ్ని యొక్క అన్ని క్షిపణుల గురించి కూడా చూద్దాం. అగ్ని క్షిపణిని మొట్టమొదటిసారిగా May 22, 1989 పరీక్షించబడింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ స్వయంగా కేబినెట్ నుంచి దీని గురించి ఆరా తీశారు. యునైటెడ్ స్టేట్స్ కోరిక మేరకు ఆ అగ్ని పరీక్ష నిలిపేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ కోరగా కలాం చాకచక్యంగా దానికి సమాధానమిస్తూ తన ప్రయోగాలను కొనసాగించినట్టు కలాం తన పుస్తకంలో రాసుకున్నారు. అగ్ని క్షిపణి ప్రారంభించిన తర్వాత లక్ష్యం దిశగా దూసుకుపోయింది. అయితే అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. కానీ కూడా ఈ ప్రయోగంతో భారతదేశం అణు క్షిపణుల ప్రభావం గల దేశాల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు అగ్ని-1 మిసైల్ గురించి చూద్దాం. అగ్ని-1 మిసైల్ విజయవంతంగా పరీక్షించిన అనంతరం అగ్ని క్షిపణి యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత వెంటనే మిలిటరీ బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించడం స్టార్ట్ చేశారు. తర్వాత దీనిని ప్రత్యేకంగా అమలుపరచడం కూడా జరిగింది. అగ్ని-2 రెండవ అగ్ని మిసైల్ పరిధి కొంచెం తక్కువే. దీని పరిధి 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది దాదాపు కూడా 1,000 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. అయితే ఇంకా ఇప్పటికీ కూడా ఈ అగ్ని మిసైల్ పనిచేస్తూనే ఉన్నాయి. అగ్ని-3 ఇది మధ్య రకపు రేంజ్ గల మిసైల్. ఇది దాదాపు 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని ఈజీగా సునాయాసంగా చేరుకోగలదు. అయితే పొరుగు దేశాలకు ధీటుగా ఇది దాడుల్ని ఎదుర్కొని మరీ నాశనం చేయగలదు. నెక్స్ట్ అగ్ని-4 ఇది కూడా మధ్య రకపు రేంజ్ గల మిసైల్ మరియు ఇది 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది 20 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. దాదాపు 17 టన్నుల బరువును తీసుకెళ్లగలదు మరియు ఇది 3,000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫైనల్-1 అగ్ని-5 ఇది ఖండాంతరాలను దాటి తన లక్ష్యాలను చేరుకుంటుంది. చైనా గుండెల్లో ఇది గుబులు పుట్టిస్తుంది మరియు ఇది 5 నుంచి 8,000 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదు. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సురక్షితంగా తరలించవచ్చు. దీనిని September 15, 2013 విజయవంతంగా పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి తయారు చేయడానికి దాదాపుగా 2,500 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. ఇక అగ్ని-6 అగ్ని కుటుంబంలాగా ఒక్కొక్కటి కొత్త కొత్త పరిజ్ఞానాన్ని జోడించుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ అగ్ని-6 క్షిపణి 8,000 నుంచి 10,000 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాన్ని చేరుకోగలదు మరియు దీనికి అందించిన లక్ష్యాలని నాశనం చేయగలదు. ఇది భూమి మీద నుంచి మాత్రమే కాకుండా జలంతర్గామి నుంచి కూడా ప్రయోగించవచ్చు. రష్యా, చైనా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉపయోగిస్తున్న అతి ప్రమాదకరమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు పోటీగా నిలవగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం. అబ్దుల్ కలాం గారు విద్యార్థులతో ఉన్నప్పుడు అందులో ఒక విద్యార్థి కలాంతో మన అగ్ని మిసైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. అయితే కలాం జోక్యం చేసుకుని ప్రస్తుతానికి మనకి ఎవరు కూడా శత్రువు లేరు, అయితే ప్రపంచం మొత్తం ఏకమై నలుదిక్కుల నుంచి మనల్ని నాశనం చేయడానికి వచ్చిన వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించాడు కలాం గారు. అతను కలగొన్న అగ్ని-6 ప్రస్తుతానికి
తయారీ దశలో ఉంది. సో ఇదన్నమాట అగ్ని మిసైల్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు అగ్ని మిసైల్స్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక నేను అగ్ని సిరీస్ ఫార్మేట్లో అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5, అగ్ని-6 అన్ని వీడియోలు కూడా ఒక సిరీస్ ఫార్మేట్లో చేయడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అంటే వాటి రేంజెస్ ఎంత, అవి ఎలా వర్క్ చేస్తే, మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి.